ఈరోజు ఐక్యూలో కలిసి అందుకోలేని స్థాయికి చేరిన గొప్ప గొప్ప వ్యక్తులు వారు చేసిన కొన్ని కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నిజంగా అంటే వాటిని చూసినప్పుడు మనకు ఫన్నీ వస్తుంది, కాబట్టి కొంచెం ఆలోచిస్తే అవి నిజమే అని కూడా అనిపిస్తుంది. ఇది చూస్తుంటే చిన్నప్పుడు మా మామయ్య, అదే అండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా మామయ్య జింకలు చూపిస్తా అంటే సరే అన్నాను. అవి చాలా దూరం ఉన్నాయి, ఎత్తుకొని చూపిస్తా అంటే నాన్న సినిమాలో విక్రమ్ లాగా భుజాలపైన ఎత్తుకొని చూపిస్తాడేమో అని అనుకున్నాను. తన రెండు చేతుల మీద నా తలకాయ పెట్టి ఈ చెవులను పట్టుకొని లేపాడు. ఆ బాధకు తట్టుకునేలాక ఇంకేముంది, కాన్రాన్ జింకలను కూడా కానొచ్చాయని అబద్ధం ఆడాల్సి వచ్చింది. నేను ఆడిన ఫస్ట్ అబద్ధమే అది. అప్పటి నుంచో ఎక్కడికైనా జూకి వెళ్ళినా ఎవరు ఏమన్నా చూపిస్తా అన్నా కూడా ఫస్ట్ చెవులను పట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది. చదువు రావాలంటే పాఠాలు వినాలి, పాఠాలు వినాలంటే చెవులు ఉండాలి. ఇంత చిన్న చిన్న చెవులతోన్న ఈ పిల్లలు ఇంత గొప్ప గొప్ప విజయాలు సాధించారంటే ఇంకా చెవులు వినాయకుండా లేక పెద్దగా చేస్తే ఇంకా బాగా చదువుతారని నరేంద్ర మోడీ గారు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళ పిల్లల చెవులు ఇలా గుంజేవాడు. ఈ పాప చూడండి ఎన్నిసార్లు చెవులు గుంజించుకునిందో కానీ ఇంకా నాకు చదువు రాకున్నా పర్లేదు కానీ నా చెవులు మాత్రం గుంజాక తాత అన్నట్టే పెట్టింది. పాపం నిన్ననే తుమ్మమూలతో చెవులు కుట్టించుకొని పసుపు నూనెలు అద్దీ యాప ఫుల్ పెట్టుకున్నట్టుంది పాప. దీన్ని చూస్తుంటే చిన్నప్పుడు మా సార్ నోట్స్ రాసుకొచ్చుకొని మాకు రాపేయడానికి మా క్లాస్లో కొంచెం బాగా రైటింగ్ ఉన్నాను. బాగా అంటే డాక్టర్లు అంతేం కాదు, ఏదో చిన్న చూచిరాతలో రాస్తాం కదా అలా ఉన్న వాళ్ళతో. వాడేమో బెస్ట్ అవార్డు స్టూడెంట్ వానికి ఇచ్చినట్టుగా చిరుతపుల్లిలో గెలిచిన చిరుతపుల్లాక స్పీడ్గా రాసేటాడు. నేనేమో ఇంకా దొగ్గులాడిన తలాక చిన్నగా రాసుకునేటోళ్ళం. మొత్తం రాసి ఇది అయిపోయిందా తూడుపున్న అది అయిపోయిందా తూడుపున్న అనుకుంటుంటే నా క్యాసర్కి వచ్చి ఇష్టం ఏమన్నా చేసుకో సాయంత్రము నా ఫ్రెండ్ దాంట్లో చూసి రాసుకుందామని అనుకున్నా. కానీ సాయంత్రమే తెలుస్తుంది వాడు ఇంకా దొగ్గులాడినత్త కాదు ఇంకా వానికి దొగ్గులా పాకేనత్త అని. ఇంకేం చేస్తా వీడు చూడండి ఇప్పుడే నిద్ర లేచి సార్ వాళ్ళ మీద ఉన్న గౌరవంతో ఎంతో కొంత నోట్స్ అన్నా రాసుకుందామని. నోట్సా తొక్క, ఇంటర్నల్ మార్కులు సార్ల చేతిలో ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద కాలేజీల్లో సార్ వాళ్ళ కొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది. లేకుంటే ఆ మాత్రం మార్కులు లేకుంటే కూడా సార్ వాళ్ళకి దొరికే కొన్ని గౌరవాలు, అదే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్లు కూడా అసలు దొరకవు. అది సరే కానీ వీడు చూడండి అదేదో ప్రొజెక్టర్ మీద ఉండేది కూడా వీడు నీడని కూడా అదేదో ఒక కొత్త జువాలజీలో బొమ్మ అన్నట్లుగా దాన్ని కూడా ఫోటో దింపుకుంటున్నాడు మహానుభావు. చిన్నప్పుడు సార్లు బొమ్మలు దింపకరామంటుంటే ఏం చేస్తుంటే దింపాల్సిన పటం కింద కార్బన్ పేపర్ మన పేపర్ పెట్టి బొమ్మ దింపుతుంటే మా చూడుతుంటే ఇంకా కార్బన్ పేపర్ లేదనుకో పడన పెన్నుతోటి దానిపైన గట్టిగా ఒత్తి చేస్తుంటే భూమి సూర్యుడు లాంటి రౌండ్ షేప్లో ఉన్న బొమ్మలు దింపాలంటే ఏం చేస్తుంటే ఆడిపిల్లలతో గ్లాసు ఇప్పించుకుని అదే గాజులు ఇప్పించుకొని వాడుకుంటుండే. ఇప్పుడు ఆ ఇబ్బంది చాలా ఉంది ఎందుకంటే ఆడపిల్లలు గ్లాసులు ఎవరు వాడట్లేదు కాబట్టి అది అర్థం చేసుకొని భావిస్తే గ్లాసులు అదే కడాయిలు వేసుకుంటున్నారన్నట్టు. కావలిస్తే అప్పుడప్పుడు అమ్మాయిలకు కూడా ఇస్తున్నారనుకోండి అది వేరే విషయము. నీడ దాని ధర్మాలు అనే పాఠాన్ని ఇంత లోతుగా ఎవ్వరూ అర్థం చేసుకొని ఉండరు నాకు తెలిసి. దీన్ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అని చూపిస్తుంది. నిజంగా నైస్ ఐడియా అని వీడు చూడండి ఆ పాప ఆర్లిక్స్ కూడా దుబ్బేసి వీడే తాగినట్టున్నాడు వీళ్ళన్న. ఆహా నువ్వు 2D దింపితే నేను డైరెక్ట్ 3D దింపుతా అని పిల్లి బొమ్మనే డైరెక్ట్ పిల్లినే పట్టుకొని బొమ్మ గీసేస్తున్నాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా రావాలి అణువు అణువు. చూశారు కదా ఎంతో కొంత మిమ్మల్ని నవ్వించింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరినైనా నవ్వించాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇటువంటి మీరు చేసిన మీ ఫ్రెండ్స్ చేసిన కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్ యూ.